ప్రకాశం జిల్లా కనిగిరి ఎండీఓ కార్యాలయంలో కాపు నేస్తం పథకం ద్వారా రెండో విడత నిధులు విడుదల చేశారు. ఈ సమావేశంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా గఫర్ మాట్లాడుతూ, కాపు బలిజ తెగల కులాల మహిళలు జీవనోపాధి పొందడం మరియు వారి ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల మహిళలకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు, 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ అవుతాయని ఆయన అన్నారు. ప్రత్యేక అధికారి సీనారెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం రాష్ట్రంలో 3,27,000 మందికి 490 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లలో వేసి ఇప్పుడు కూడా రెండవసారి ఈ రోజు 490 కోట్లు వేశారని అన్నారు. అలాగే కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో కూడా పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సకాలంలో అందించాలని ఆయన అన్నారు. నమస్కారాలు. ఈరోజు కాపు నేస్తం రెండో దఫా పథకాన్ని ఈరోజు లాంచ్ చేశాం. మరి ముఖ్యమంత్రి వారు ఈరోజు రెండో దఫా పథకాన్ని లాంచ్ చేస్తూ, మరి రాష్ట్రంలో మొత్తము 327,200 మంది అబ్దిదారులకి ఆయన మరి 4,490 కోట్ల రూపాయలు ఈరోజు జమ జరిగింది. మరి ఆయన పాత్రలో అన్ని వర్గాల వారిని గమనించి, ప్రజలతో మాట్లాడి, వారి ఇబ్బందులు కష్టాలు గమనించి, మరి ఏ పథకాలు ప్రవేశపెడితే పేద ప్రజలు బాగుపడతారు, వారి కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పే ఉద్దేశంతో వారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాల వారు వచ్చే విధంగా నవరత్నాలు పథకం ప్రవేశపెట్టారు. మరి ఆ పథకాల్లో మరి కాపు వర్గం కాని కారణంగా ప్రత్యేకంగా వారికి మళ్ళా కాపు నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టి, అర్హులైన అంటే వయసు 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు అర్హులైతే వయసు ఉంటే వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 5 ఇయర్స్ అంటే 75,000 రూపాయలు వాళ్ళు లబ్ధి చేయబోతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మన జిల్లాకు వస్తే 12,611 మంది అర్హులయ్యారు. వారికి 18.91 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే కనీసం వచ్చేసరికి 7,22 మంది అర్హులయ్యారు. వారికి 1,09,00,000 రూపాయలు వారి అకౌంట్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వర్యులు ప్రతిరోజు కూడా ప్రతి పథకం కూడా చెప్పిన టైంకు చెప్పిన రోజు ఆయన బటన్ ప్రెస్ చేసి వారి అకౌంట్ నేరుగా మధ్యలో దళాలు కానీ మధ్యలో బ్రోకర్స్ కానీ ఎవరు లేకుండా నేరుగా వారి అకౌంట్లో ఎంత డబ్బు మరి ఆయన అమలు చేశాడు ఇస్తున్నారో ఆ డబ్బు నేరుగా 1 రూపాయి దగ్గర నేరుగా వారి ఖాతా జరిగిస్తున్న ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే మరి ఈ ప్రాంతంలో ఎన్నో పథకాలు మరి పేద ప్రజల కోసం పెట్టిన నవరత్నాలు అన్ని పథకాలు కూడా అమలవుతున్నాయి. ఆ అమలు కోసం మా శాసన సభ్యులు బుర్రా మసూద్ యాదవ్ కూడా మంచిగా పనిచేస్తూ మాతో పనిచేయిస్తూ మరి అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ప్రజల్లో పథకాల గురించి చాలా మంచి చెప్తున్నారు. ఎందుకంటే పథకాల్లో అమల్లో చాలా క్లియర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి విషయం కూడా క్లారిటీగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు సర్వీసులో అంటే గతంలో ఏ విధంగా పథకాలు అమలయ్యాయి ఇప్పుడు పథకాలు ఏమవుతుందని చెప్పి ప్రజలు అడిగితే చాలా క్లియర్ చెప్తున్నారు. గతంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎన్నో రోజులు తిరిగి అలసిపోయేవాళ్ళు. మరి ఈరోజు పరిస్థితి ఇలాంటి పరిస్థితి కాకుండా ఇంటికి తీసుకొచ్చి 1వ తారీఖు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెంటనే పెన్షన్ అప్పచెప్పే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి ఇలాగే ప్రతి పథకం కూడా క్లారిటీగా క్లియర్గా అమలయ్యే విధంగా చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి పథకాన్ని అమల్లో భాగస్థులై అన్ని ఆ పథకాలను ఉపయోగించుకొని అభివృద్ధి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరిక. ఆ కోరికను అందరూ మన్నించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడు కావాలి. అలాగే ఈ నియోజకవర్గంలో చాలా మటుకు అన్ని పథకాలు కూడా అమలయ్యాయి. అందులో భాగంగా మా శాసన సభ్యులు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని మరి ఎన్ని ముఖ్యమంత్రి కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఇలాంటి వారు ఉండటం మా అదృష్టం. వారితో పాటు పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము.